నీళ్లలోని చెత్తను బయట పడేయకుండా తడి మరియు పొడి చెత్తను విడివిడిగా వేరు చేసి గ్రామ పంచాయతీ పారిశుద్ధ కార్మికులు చెత్త సేకరించే వాహనంతో వీధిలోకి వచ్చినప్పుడు అట్టి చెత్తను ఆ వాహనంలో వేయాలని ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగింది. అలా సేకరించిన చెత్తను డంపింగ్ యార్డుకు తరలించి పారిశుద్ధ కార్మికులు ఆ చెత్తను విభాగాల వారీగా వేరు చేసిన తర్వాత మిగిలిన చెత్తను డంపింగ్ యార్డులో నిర్మించుకున్న కంపోస్టు ఎరువు తయారు చేసే గదులలో వానపా